మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో మనం ఉన్నాము ఇక్కడ ఆర్టీఓ అధికారి ఉన్నారు మనతోనే చాలా మంది పర్సనల్ వెహికల్స్ని గూడ్స్ వెహికల్స్గా చాలా మంది నడుపుతా ఉన్నారు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఎవరైనా ఇల్లు కట్టుకునే టైంలో చాలా మంది ఏం చేస్తున్నారు ప్లంబర్ కి సంబంధించిన సామాన్ కావచ్చు పైప్ లైన్స్ కూడా వేరే వ్యాన్లో వేసుకొని వెళ్తే ఖచ్చితంగా ఛార్జెస్ అనేటివి అవుతాయని చెప్పేసి వాళ్ళ పర్సనల్ కార్లో కావచ్చు లేకపోతే బైక్ పైన వాళ్ళు తీసుకుపోతూ ఉంటున్నారు కానీ సిటీలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ మనకి మూల మన టర్నింగ్స్లలో మనం టర్నింగ్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళకి ఆ పైప్స్ అనేటివి మనకి కామన్గా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సో డిస్టర్బ్ అయిన టైంలో ఎవరికైనా ఒకరికి ఖచ్చితంగా ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి దానిపైన ఇట్లా చేస్తే మాత్రం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ ఆర్టీఓ ఆఫీసర్ ఉమామహేశ్వర్ గారు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదు సార్ మేజర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేవి తరచుగా కనిపిస్తున్నాయి సో వాళ్ళపైన ఎలాంటి నిఘా పెడతా ఉన్నారు మీరు యాక్చువల్గా ప్రొజెక్షన్స్ అనేది ఉండకూడదండి వెహికల్ నుంచి అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా కానీ ప్రైవేట్ వెహికల్ అనే కాదు ఎనీ వెహికల్ ప్రొజెక్షన్స్ అనేది ఉండకూడదు అంటే ప్యారలగా పార్షల్ అంటే ఇప్పుడు మనం వెనకకి ఎక్స్టెండ్ అయ్యటం కానీ లేకపోతే వెహికల్ నుంచి ముందుకు ఎక్స్టెండ్ అవ్వటం కానీ సైడ్స్ కానీ ప్రొజెక్షన్ ఉండకూడదు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి పాదచారలకు కానీ వేరే వెహికల్స్ వాళ్ళకి కానీ తగలడానికి ఆస్కారం ఉంటుంది దానికి పెనాల్టీస్ ఉంటాయండి అది రోడ్ సేఫ్టీ అంటే రోడ్డు సేఫ్టీ అనేది డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో దానికి పెనాల్టీలు హెవీగా వస్తాయి చేయొచ్చు పెనాల్టీ చేయొచ్చు అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇప్పుడు ఛానల్స్ అయితే ఐరన్ రాడ్స్ అట్లా లేకపోతే బస్తాలు అది కొంచెం బ్యాలెన్సింగ్ అనేది ప్రాబ్లం కారు వరకు కొంచెం పర్లేదు కానీ టూ వీలర్స్ ఇంకా వీడే బాగా డేంజర్ ఉంటుంది అది ఖచ్చితంగా పాదచారాలకు కానీ ఇంకా అందరికీ కూడా డేంజర్ అది అది వీలైన అంటే అది చేయకపోవటం మంచిది మేము అంటే ప్రజల్ని కోరేది ఏంటంటే ఆ విధంగా మీకు డేంజరు వేరే వాళ్ళకి కూడా డేంజర్ కాబట్టి ఆ విధంగా తీసుకుపోవద్దని కూడా మా మనవి సో వాళ్ళ ప్రాణాలతో వేరే వాళ్ళ ప్రాణాలను కూడా చిలఘాటంలో పెడతా ఉన్నారు సో వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు సార్ మెయిన్గా అంటే ఈ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఎలక్షన్ పీరియడ్గా నడుస్తూ ఉంది ఇంకా ఈ వన్ ఇయర్ కూడా మొత్తం ఎలక్షన్సే ఉండబోతా ఉన్నాయి ఒక ఆర్టీఓ అధికారులు రోడ్ పైన ఉన్నారు అని అంటే రోడ్ పైన ఎవరైనా ఇన్స్పెక్షన్ చేస్తున్నారంటే చాలా మంది భయపడే వాళ్ళు సో ఇప్పుడు ఎట్లా నడుస్తూ ఉన్నాయి మీరు మీ డ్యూటీస్ అంటే జనరల్గా మేము ఉన్నాము అంటే ఇంకా మా ముందుకు రారు వాళ్ళు ఎవరు కూడా అది ర్యాండమ్ చెకింగ్లో దొరకాల్సిందే తప్ప పర్టికులర్గా ఒక దగ్గర నిలబడి ఉన్నాము అంటే వెహికల్స్ ఆగిపోవడం సహజం మీరు చూస్తూనే ఉంటారు వెహికల్స్ ఆగిపోయి మళ్ళీ మేము వెళ్ళేదాకా పక్క కదలకండి ఉంటారు లేదా వెహికల్ వెనక్కి తిప్పుకొని వెళ్తారు మేమైనా ఈవెన్ పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నా కానీ అన్ని డాక్యుమెంట్స్ ఉండి నో ప్రాబ్లం అంటే తప్ప ముందుకు రారు ఇలాంటివి అంటే ఇంకా బండి పక్క పెట్టుకొని పార్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ మేము ఏదైనా గమనించి ఆ బండి దగ్గరకు వచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏమన్నా కౌన్సిలింగ్ చేసి వెహికల్స్ పంపించడం జరిగితే జరుగుతుంది అప్పుడు మేము చెకింగ్ ఉన్నామంటే ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా అఫెన్స్ ఉన్నది అంటే తొందరగా మా ముందరికి అయితే ఎవరు రారు ఎందుకంటే పెనాల్టీ పడుతుంది కదా ఆటోమేటిక్గా సో అవాయిడ్ చేస్తారు మమ్మల్ని ఎట్లయినా అవాయిడ్ చేస్తారు ఏమైనా ఆటో అయినా మోటార్ సైకిల్ అయినా ఇంకా ఏమైనా లారీస్ అయినా కానీ అవాయిడ్ చేసి వెళ్తారు సార్ ఈ పెనాల్టీ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి తెలియదు అంటే ఎంత ఫైన్ ఫైన్ చేస్తారు అనేది కూడా ఉన్న డౌట్ సో మీరు ఇప్పటివరకు మీ సర్వీస్లో ఎట్లాంటి పెనాల్టీస్ వేసేరో రానున్న రోజుల్లో ఇంకా పెనాల్టీస్ ఏమైనా చేంజెస్ ఏమైనా అయ్యే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కొత్తగా అడుగుతున్నారు ఏది పెనాల్టీస్ ఇంక్రీజ్ చేయటమా ఎట్లా అనేది ఇప్పుడు అది ఇంకా చర్చల దశలోనే ఉన్నది దాని మీద గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలా డిపార్ట్మెంట్ నుంచి పెనాల్టీస్ అనేది అది ఎందుకంటే అది పై లెవెల్లో తీసుకునే నిర్ణయం అది ఇప్పుడైతే పాతదే నడుస్తుంది అట్లా అంటే ఒక్కొక్క దానికి చాలా ఉంటాయి ఇప్పుడు సెక్షన్స్ వన్ సెవెన్ 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 నుంచి వన్ సిక్స్ దాకా ఉంటాయి రకరకాల సెక్షన్స్ ఉంటాయి అందులో ఒకటి ఇట్లా అని చెప్పలేము కదా సో మెనీ ఉన్నాయి టూ హండ్రెడ్ నుంచి ఐదు వేలు రెండు వేలు అట్లా అక్కడున్న పరిస్థితిని బట్టి ఉంటుంది అనమాట సెకండ్ అఫెన్స్ ఉంటుంది కొన్ని కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటాయి అట్లా ఉంటాయి కాబట్టి బై అనేది చెప్పడానికి ఉంటుంది ఒక ఒక నెంబర్ చెప్పి చెప్పడానికి ఉంటుంది టూ మినిమమ్ టూ హండ్రెడ్ నుంచి మొదలవుతుంది సో ఒకవేళ ఒక వెహికల్ని మీరు చెక్ చేసే టైంలో ఇట్లాంటి అఫెన్స్ కనిపించింది మీకు సో వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు వెహికల్ని సీజ్ చేసే అధికారం మీకుందా దాన్ని అఫెన్స్ని బట్టి ఉంటుంది కదా సీజ్ చేసే అధికారు ట్యాక్స్ లేదనుకోండి ఫిట్నెస్ లేదనుకోండి సీజ్ చేస్తాము కాంపౌండింగ్ ఫీజు ఏమన్నా కలెక్ట్ చేయాల్సి ఉంటే డబ్బులు కట్టిస్తామన్నమాట అంతే లేదు సీజ్ చేసి ఆఫీసులో ఇప్పుడు లేదు తను ఈజ్ అనేబుల్ టు పేన్ మేము చెక్ రిపోర్ట్ ఇష్యూ చేసినాం వెహికల్ పక్కా పెట్టించి ఆఫీస్కి వచ్చి కట్టమంటాం డీడీ రేజ్ చేసి అప్పటిదాకా వెహికల్ మా కస్టడీలో ఉంచుకుంటాం వంట్లో థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా మనము చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు మనకి ఆర్టీఓ ఆఫీసర్ నిజాం సంబంధించి సో ఎవరైతే చాలామంది ఇన్ హోమ్ కన్స్ట్రక్షన్లో భాగంగా కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఆటోస్కి ఛార్జెస్ ఇవ్వాలి లేకపోతే వ్యాన్స్కి సంబంధించి గూడ్స్ వెహికల్స్కి ఛార్జెస్ ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళ పర్సనల్ వెహికల్స్లోనే ఇవన్నింటినీ తీసుకొని పోతుంటారు పోయే టైంలో అక్కడక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం అనేది ఖచ్చితంగా డేంజర్ కాబట్టి సో ఇట్లాంటి అఫెన్స్కి కారణమైతే ఖచ్చితంగా మా దృష్టిలో పడితే హండ్రెడ్ పర్సెంట్ మేము వెహికల్స్ సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి నిజాంబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టీఓ అధికారులైతే మాకు చెప్పడం చెప్తా ఉంది సో ఇది వాళ్ళటి ఇన్ఫర్మేటివ్ వీడియో